హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి థర్డ్ చాప్టర్ సింపుల్ ఈక్వేషన్స్లో సెకండ్ ఎక్సర్సైజెస్ని మనము డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మనము ఎక్సర్సైజ్ చూసినట్లయితే గివ్ ద స్టెప్స్ యూ విల్ యూజ్ టు సెపరేట్ ద వేరియబుల్స్ అండ్ దెన్ సాల్వ్ ద ఎక్స్ప్రెషన్స్ అంటే దీని అర్థం ఒకసారి మనం తెలుగు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ క్రింది సమీకరణాల్లో చెర్రాసిని చేసి సాధించే సందర్భంలో సోపనాలను వ్రాయండి మరియు సాధించండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ ఫైవ్ ఎంబై త్రీ ఈక్వల్ టు టెన్ అనమాట ఇక్కడ మనకు ఓ ఎం వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ త్రీ క్యాన్సిల్ అయ్యే విధంగా మనం చూడాలి చూడాలంటే త్రీ క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్స్ ఏం చేయాలి మనం త్రీతో మల్టిప్లై చేయాలి త్రీతో మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లై multiply with 3 on both sides both sides 3 త్రీతో multiply చేస్తే 5M ఎమ్ 3 త్రీ 3 త్రీ ఈక్వల్ టు టెన్ ఇంటూ త్రీ అవుతుంది ఆటోమేటిక్గా త్రీ త్రీ క్యాన్సిల్ అయ్యేటప్పుడు ఫైవ్ ఎమ్ ఈక్వల్ టు టెన్ త్రీ జార్ థర్టీ అవుతుంది ఇక్కడ మనకు ఎం వాల్యూ కావాలి కాబట్టి ఏం చేయాలి ఫైవ్ క్యాన్సిల్ అవ్వాలి ఫైవ్ క్యాన్సిల్ అవ్వాలంటే ఫైవ్ ఎంని ఫైవ్తో డివైడ్ చేస్తే ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేస్తారు ఫైవ్తో డివైడ్ చేస్తారు అనమాట డివైడ్ డివైడ్ విత్ బోత్ సైడ్స్ బై ఫైవ్ అనమాట బోత్ సైడ్స్ ఫైవ్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది ఫైవ్ ఎం బై ఫైవ్ ఈక్వల్ టు థర్టీ బై ఫైవ్ ఫైవ్ వన్ జర్ ఫైవ్ వన్ జార్ అంటే ఎమ్ ఈక్వల్ టు ఫైవ్ వన్ జర్ ఫైవ్ సిక్స్ జర్ అంటే మనకి ఎంత వచ్చింది ఎమ్ వ్యాల్యూ సిక్స్ వచ్చింది ఈ ఎం వాల్యూ సిక్స్ కాదో మనం ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చెక్ అనమాట మనకు ఎల్హెచ్ఎస్ ఫైవ్ ఎం బై త్రీ అనమాట ఆర్హెచ్ఎస్ టెన్ కాబట్టి ఎల్హెచ్ఎస్ వ్యాల్యూ మనం ఒకసారి చెక్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఫైవ్ ఎంబై సిక్స్ ఫైవ్ ఇంటూ ఎం వాల్యూ చెక్ చేయాలి కదా ఎం వాల్యూ ఎంత మనకు సిక్స్ వచ్చింది ఎం వాల్యూ సిక్స్ చేశారు బై సిక్స్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ బై సిక్స్ ఎంత ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఆన్సర్ ఓ ఫైవ్ ఎంబై త్రీ కదా ఫైవ్ ఎంబై త్రీ కాబట్టి త్రీ వన్ జర్ త్రీ టెన్ జర్ అంటే ఆటోమేటిక్గా మనకు టెన్ వచ్చింది టెన్ అంటే ఏంటవుతుంది ఫ్రెండ్స్ ఆర్ హెచ్ఎస్ అనమాట మనకు ఆల్రెడీ టెన్ వాల్యూ అంతా ఆర్ దెన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఫ్రెండ్స్ హ్యాన్స్ ఈక్వేషన్ సొల్యూషన్ ఈజ్ ఈజ్ ఏమవుతుంది ఈ ఈక్వేషన్ సొల్యూషన్ ఈజ్ ఎమ్ ఈక్వల్ టు సిక్స్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అది నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఎన్ మైనస్ ట్వంటీ త్రీ ఈక్వల్ టు థర్టీన్ అనమాట ఫోర్ ఎన్ మైనస్ ట్వంటీ త్రీ ఈక్వల్ టు థర్టీన్ కాబట్టి మనకి ఆల్రెడీ సమ్ ఇచ్చాడు కాబట్టి గివెన్ ఫోర్ ఎన్ మైనస్ ట్వంటీ త్రీ ఈక్వల్ టు థర్టీన్ ఇక్కడ మనకు ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏమవ్వాలి మైనస్ ట్వంటీ త్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సల్ అవ్వాలి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి బోత్ సైడ్స్ ప్లస్ ట్వంటీ త్రీని మనం యాడ్ చేసామంటే ఇక్కడ మైనస్ ట్వంటీ త్రీ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి యాడ్ ప్లస్ ట్వంటీ త్రీ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా ప్లస్ ట్వంటీ త్రీ యాడ్ చేసామనుకోండి ఫోర్ అండ్ మైనస్ ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ ఈక్వల్ టు థర్టీన్ ప్లస్ ట్వంటీ త్రీ ఓకేనా మైనస్ ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ జీరో అయిపోతుంది కాబట్టి ఫోర్ ఎన్ ఈక్వల్ టు థర్టీన్ ప్లస్ ట్వంటీ త్రీ ఎంత అవుతుంది థర్టీ సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మనకు ఫోర్ ఎన్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ కాబట్టి ఇక్కడ ఫోర్ అనేది క్యాన్సిల్ అయితే ఎన్వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫోర్ క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్స్ డివైడ్ విత్ బోత్ సైడ్స్ ఫోర్తో డివైడ్ చేస్తే మనకు ఫోర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనము డివైడ్ సైడ్స్ బై ఫోర్ అప్పుడు మనము ఫోర్ ఎన్ బై ఫోర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ బై ఫోర్ అంటే బోత్ సైడ్స్ మనం డివైడ్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా ఎన్ ఈక్వల్టీ ఏమవుతుంది ఫోర్ వన్ జార్ ఫోర్ నైన్ జార్ ఫోర్ నైన్ థర్టీ సిక్స్ కాబట్టి ఎన్ వాల్యూ ఎంత వచ్చింది నైన్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే చెక్ చేయాలంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటి అవుతుంది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చినట్లయితే ఎన్ వాల్యూ నైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ మైనస్ ట్వంటీ త్రీ ఇయర్ ఎన్ ఈక్వల్ టు హోమ్ హు నైన్ కాబట్టి ఫోర్ ఇన్ టు నైన్ మైనస్ ట్వంటీ త్రీ ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ త్రీ థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ త్రీ ఎంత అవుతుంది థర్టీన్ అవుతుంది ఈ థర్టీన్ ఏమవుతుంది మనకి ఆర్హెచ్ఎస్ ఉందా లేదా కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఓకేనా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఎన్ ఈక్వల్ టు నైన్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ అనమాట అంటే మనకి గివెన్ మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనము ఆల్టర్నేటివ్గా ఇక్కడ మైనస్ ఫైవ్ అనేది క్యాన్సిల్ అవ్వాలి మైనస్ ఫైవ్ అనేది క్యాన్సిల్ అవ్వాలంటే యాడ్ మైనస్ ఫైవ్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ యాడ్ చేయాలన్నమాట యాడ్ ప్లస్ ఫైవ్ ఆన్ బోత్ సైడ్స్ ప్లస్ ఫైవ్ని మనం యాడ్ చేసామంటే మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ జీరో అయిపోతుంది కాబట్టి త్రీ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ మనకి ఇక్కడ ఎక్స్ వ్యాల్యూ కావాలి కాబట్టి త్రీ అనేది ఎక్స్కి మల్టిప్లై చేస్తుంది ఇక్కడ త్రీ పోవాలంటే బోత్ సైడ్స్ త్రీతో మనం డివైడ్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది కాబట్టి డివైడ్ డివైడ్ బై త్రీ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా డివైడ్ బై త్రీ ఆన్ బోత్ సైడ్స్ ఆటోమేటిక్గా త్రీ ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై త్రీ అవుతుంది త్రీకి త్రీకి అయితే ఎక్స్ ఈక్వల్ టు త్రీ వన్ త్రీ సెవెన్ ఓకేనా ఫ్రెండ్స్ త్రీ వన్ త్రీ సెవెన్ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది అనమాట మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది ఈ సెవెను కరెక్ట్ కాదు ఒకసారి మనం చెక్ చేసుకుందాం చెక్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలి కాబట్టి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ ఒకసారి మైనస్ ఫైవ్ ప్లస్ ఎక్స్ వ్యాల్యూ ఎంత మనకు వచ్చింది సెవెన్ కాబట్టి త్రీ ఇంటూ సెవెన్ మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ మైనస్ ఫైవ్ ప్లస్ ట్వంటీ వన్ ఆన్సర్ ఎంత అవుతుంది సిక్స్టీన్ అవుతుంది అనమాట ఆల్రెడీ మనకు సిక్స్టీన్ అంటే ఏంటి ఆర్హెచ్ఎస్ వ్యాల్యూ కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి ఆటోమేటిక్గా మనకు వాల్యూ ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఏంటంటే టూ ఇంటూ వై మైనస్ వన్ ఈక్వల్ టు ఎయిట్ అనమాట టూ ఇంటూ వై మైనస్ వన్ ఈక్వల్ టు ఎయిట్ ఎన్ మనకి ఇచ్చింది ఏంటి గివెన్ టూ ఇంటూ వై మైనస్ వన్ ఈక్వల్ టు ఎయిట్ ఇక్కడ మనం చూసినట్లయితే వై మైనస్ వన్ ఈ వై మైనస్ వన్ అనే టర్మ్కి టూ అనేది మల్టిప్లై చేస్తుంది టూని మనం బోత్ సైడ్ డివైడ్ చేసామనుకుంటే టూ అనేది ముందు క్యాన్సిల్ అవుతుంది అనమాట అర్థమవుతుందా ఆటోమేటిక్గా మనం ఏం చే చేయాలి ముందుగా టూతో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి డివైడ్ ై టూ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడేమవుతుంది టూ ఇంటూ వై మైనస్ వన్ హోల్ బై టూ ఈక్వల్ టు ఎయిట్ బై టూ అనమాట ఆటోమేటిక్గా టూ టూ క్యాన్సిల్ అయ్యాక వై మైనస్ వన్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఎయిట్ బై టూ అంటే టూ వన్ జార్ టూ ఫోర్ జార్ ఓకేనా ఫ్రెండ్స్ టూ వన్ జార్ టూ ఫోర్ జార్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వై కావాలి కాబట్టి ఇక్కడ మైనస్ వన్ ఉంది అంటే మనం ఇక్కడ మైనస్ వన్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి బోత్ సైడ్స్ ప్లస్ వన్తో యాడ్ చేయాలి ప్లస్ వన్ని మనం యాడ్ చేసినట్లయితే వై వ్యాల్యూ అనేది మనకు వస్తుంది యాడ్ ప్లస్ వన్ ఆన్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ ప్లస్ వన్ యాడ్ చేసినట్లయితే వై మైనస్ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ వన్ ఆటోమేటిక్గా వై ఈక్వల్ టు ఏమవుతుంది ఫైవ్ అవుతుంది అవుతుందనమాట వై ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది ఒకసారి మనం చెక్ చేసుకోండి మనం చేసిన ఆన్సర్ కరెక్టా రాంగ్గా చెక్ చేసుకోవాలంటే చెక్ మనకి ఎల్హెచ్ఎస్ వ్యాల్యూ ఎంత టూ ఇంటూ వై మైనస్ వన్ ఆర్హెచ్ఎస్ వ్యాల్యూ ఎయిట్ రావాలన్నమాట అంటే మనకు వై వ్యాల్యూ ఎంత వచ్చింది ఫైవ్ కాబట్టి టూ ఇంటూ ఫైవ్ మైనస్ వన్ టూ ఇంటూ ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ టూ ఫోర్ జర్ అంత ఎయిట్ అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు మనకి ఎయిట్ అనేది ఆర్హెచ్ఎస్ వచ్చేసింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది వై ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి సెకండ్ రమల్లో ఫస్ట్ వన్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీన్ అనమాట ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ని త్రీ అనేది మల్టిప్లై చేస్తుంది ఇక్కడ త్రీ మనకు క్యాన్సిల్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా ఈ బోత్ సైడ్స్ త్రీతో మనం ఏం చేయాలి డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్ బై త్రీ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా త్రీతో మనం డివైడ్ చేసామనుకోండి త్రీ ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు ఎయిటీన్ బై త్రీ 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 క్యాన్సిల్ అయితే ఎక్స్ మిగులుతుంది త్రీ వన్ జార్ త్రీ సిక్స్ జార్ ఓకేనా ఫ్రెండ్స్ త్రీ వన్ జార్ త్రీ సిక్స్ జార్ ఒకసారి మనము దీన్ని చెక్ చేసుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ కాదనే చెక్ చేసుకున్నట్లయితే మనకు చెక్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ట్ ఏంటి త్రీ ఎక్స్ మనకి ఎక్స్ ఈక్వల్ట్ ఏంటి సిక్స్ వచ్చింది కాబట్టి త్రీ ఇంటూ సిక్స్ త్రీ సిక్స్ ఆర్ ఎయిటీన్ మనకు ఆల్రెడీ ఆర్హెచ్ఎస్ఆర్ ఎయిటీన్ అనేది వచ్చింది కాబట్టి మనం చేసింది రైట్ కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి బీ బై సెవెన్ ఈక్వల్ టు మైనస్ టూ అనమాట సెకండ్ వన్ ఏంటి బీ బై సెవెన్ ఈక్వల్ టు మైనస్ టూ ఇక్కడ మనకు లెక్కలో మనకి ఇచ్చాడు కాబట్టి బీ బై సెవెన్ ఈక్వల్ టు మైనస్ టూ ఇక్కడ మనకు బి వాల్యూ కావాలి కాబట్టి సెవెన్ క్యాన్సిల్ అవ్వాలి సెవెన్ క్యాన్సిల్ అవ్వాలంటే బిని సెవెన్ ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది ఆటోమేటిక్గా సెవెన్తో మనం మల్టీప్లై చేస్తే సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏం మనం చేయాలి మల్టీప్లై మల్టీప్లై బై సెవెన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా అప్పుడు ఏమవుతుంది బీ బై సెవెన్ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ సెవెన్ 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 క్యాన్సిల్ అయితే b టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ సెవెన్ సార్ ఫోర్టీన్ అనమాట ఓకేనా బి ఎంత వచ్చింది మైనస్ ఫోర్టీన్ ఆన్సర్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే చెక్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు వాట్ సార్ బి బై సెవెన్ ఆటోమేటిక్గా బి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ ఫోర్టీన్ బై సెవెన్ సెవెన్ వన్ సార్ సెవెన్ టూ ఆన్సర్ ఏమొచ్చింది మైనస్ టూ అంటే మనకేం వచ్చిస్తున్నట్టు ఆర్హెచ్ఎస్ వచ్చినట్టే కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి మనం ఏం చేయనొచ్చు మనం చేసిన ఆన్సర్ కరెక్టే కాబట్టి హ్యాండ్స్ ప్రూవ్డ్ ఓకేనా ఫ్రెండ్స్ హ్యాండ్స్ ప్రూవ్డ్ ఆర్ వెరిఫైడ్ అంటే మనం వెరిఫై చేశాం కాబట్టి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ ఏంటంటే మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టెన్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టెన్ గివెన్ సమ్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఎక్స్ వ్యాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్కి మైనస్ టూ అనేది ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది కాబట్టి బోత్ సైడ్స్ మైనస్ టూతో మనం డివైడ్ చేస్తామనుకోండి ఎక్స్ వాల్యూ మనకి వచ్చేస్తుంది అనమాట కాబట్టి డివైడ్ డివైడ్ బై మైనస్ టూ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా అప్పుడు మైనస్ టూ ఎక్స్ బై మైనస్ టూ ఈక్వల్ టు మైనస్ టెన్ బై మైనస్ టూ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది మైనస్ టూ మైనస్ టూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ మిగులుతుంది ఇక్కడే మిగులుతుంది ఫ్రెండ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే టూ వన్ జార్ టూ ఫైవ్ జార్ ఓకేనా మైనస్ టూ ఫైవ్ జార్ మైనస్ టెన్ అవుతుంది ఓకేనా ఎక్స్ వ్యాల్యూ ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే అంటే మనం చేసిన వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదు చెక్ చేసుకున్నట్లయితే చెక్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏంటి మైనస్ టూ ఎక్స్ ఎక్స్ వ్యాల్యూ మనకి ఎంత వచ్చింది ఫైవ్ కాబట్టి చూడి మైనస్ టూ ఇంటూ ఫైవ్ ఆటోమేటిక్ ఏమవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ ఫైవ్ జార్ టెన్ అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్టీ ఏమొచ్చింది ఫ్రెండ్స్ ఆర్హెచ్ఎస్ వచ్చినట్టే కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టీ ఆర్హెచ్ఎస్ వచ్చినట్టే కాబట్టి హ్యాండ్స్ వెరిఫైడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఆన్సర్ అనేది మనం చెక్ చేసినట్లు ఓకేనా ఓకే నెక్స్ట్ మనం చూడండి ఫ్రెండ్స్ టెన్ ప్లస్ సిక్స్ ఏ ఈక్వల్ టు ఫార్టీ టెన్ ప్లస్ సిక్స్ ఏ ఈక్వల్ టు ఫార్టీ గివెన్ టెన్ ప్లస్ సిక్స్ ఏ ఈక్వల్ టు ఫార్టీ మనకిక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ ఏతో సిక్స్ మల్టీప్లై చేస్తుంది ఈ సిక్స్ ఏకి ప్లస్ టెన్ చేయబడుతుంది అంటే టెన్ అనేది యాడ్ చేయబడుతుంది కాబట్టి ఈ టెన్ అనేది ముందు మనం మైనస్ చేయాలి కాబట్టి సబ్ టెన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా టెన్ మనము ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తారు టెన్ ప్లస్ సిక్స్ ఏ మైనస్ టెన్ ఈక్వల్ టు ఫార్టీ మైనస్ టెన్ అవుతుంది అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి బోత్ సైడ్స్ టెన్ని అంటే తీసివేయాలన్నమాట బోత్ సైడ్స్ పదిని అన్నమాట ఇరుప్రక్కల మనము పదిని తీసివేయగా ఆటోమేటిక్గా ఏమవుతుంది టెన్ మైనస్ టెన్ జీరో అవుతుంది కాబట్టి సిక్స్ ఏ మిగులుతుంది సిక్స్ ఏ ఈక్వల్ టు ఫార్టీ మైనస్ టెన్ అంటే థర్టీ అవుతుంది అనమాట ఇక్కడ మనకు ఏని సిక్స్ అనేది మల్టీప్లై చేస్తుంది కాబట్టి సిక్స్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి డివైడ్ బై సిక్స్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా ఆటోమేటిక్గా సిక్స్ ఏ బై సిక్స్ ఈక్వల్ టు థర్టీ బై సిక్స్ ఆటోమేటిక్గా ఏ ఈక్వల్ టు సిక్స్ వన్ జో సిక్స్ ఫైవ్ జా ఓకేనా ఏ వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ మనకు ఫైవ్ వచ్చింది ఒకసారి మనం ఆన్సర్ని చెక్ చేసుకున్నట్లయితే చెక్ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటి టెన్ ప్లస్ సిక్స్ ఏ మనకి ఏ వాల్యూ ఎంత ఫైవ్ వచ్చింది కాబట్టి టెన్ ప్లస్ సిక్స్ ఇంటూ ఫైవ్ ఆటోమేటిక్గా టెన్ ప్లస్ సిక్స్ ఫైవ్ థర్టీ టెన్ ప్లస్ థర్టీ ఫార్టీ అంటే ఆటోమేటిక్గా ఫార్టీ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆర్హెచ్ఎస్ మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ కాబట్టి హెన్స్ వెరిఫైడ్ ఆన్సర్ని మనం వెరిఫై చేసేటట్లు మనము చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి మైనస్ సెవెన్ ఎం ఈక్వల్ టు ట్వంటీ వన్ గివెన్ మైనస్ సెవెన్ ఎం ఈక్వల్ టు ట్వంటీ వన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎమ్స్ మైనస్ సెవెన్ అనేది గుణిస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది కాబట్టి మైనస్ సెవెన్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి మైనస్ సెవెన్తో మనము బోత్ సైడ్స్ అనమాట డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్ బై మైనస్ సెవెన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా మైనస్ సెవెన్తో బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే ఏమవుతుంది మైనస్ సెవెన్ ఎం బై మైనస్ సెవెన్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై మైనస్ సెవెన్ మైనస్ సెవెన్ మైనస్ సెవెన్ క్యాన్సిల్ అయితే ఎమ్ఈ ఈక్వల్ టు సెవెన్ వన్ జార్ సెవెన్ త్రీ జార్ కాబట్టి మైనస్ త్రీ మిగులుతుంది ఓకేనా సెవెన్ వన్ జార్ సెవెన్ త్రీ జార్ కాబట్టి ఎంఈ టు మైనస్ త్రీ మిగులుతుంది ఒకసారి మనము లెక్క చేసింది రైటో కాదు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే చెక్ ఎల్హెచ్ఎస్ వాల్యూ అంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ సెవెన్ ఎం మనకి ఆన్సర్ ఏంటి వచ్చింది ఎం ఈక్వల్ టు మైనస్ త్రీ వచ్చింది కాబట్టి మైనస్ సెవెన్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సెవెన్ త్రీ ట్వంటీ వన్ మనకి ట్వంటీ వన్ ఏంటి ఆర్హెచ్ఎస్ దెన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి ఆటోమేటిక్గా మనం చేసింది రైటే కాబట్టి హెండ్స్ వెరిఫైడ్ అనమాట ఓకేనా హెన్స్ వెరిఫైడ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి ఫోర్ పీ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ గివెన్ ఫోర్ పీ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ ఇక్కడ పీ వాల్యూ మనకు కావాలి కాబట్టి ఈ ఫోర్ పీ టెర్మ్కి ప్లస్ సెవెన్ అనేది యాడ్ చేయబడి ఉంది కాబట్టి సెవెన్ ముందు మనం క్యాన్సిల్ చేయాలి సెవెన్ క్యాన్సిల్ అవ్వాలంటే మైనస్ సెవెన్తో మనం అటాచబుల్ చేసినట్లయితే సెవెన్ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేస్తారు సెవెన్ అనేది తీసివేస్తారు అంటే ఏం చేస్తారు సబ్ అట్రాక్ట్ సెవెన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే సెవెన్ మనం ఏం చేస్తారు బోత్ సైడ్స్ తీసివేస్తారు అప్పుడు ఏమవుతుంది ఫోర్ పి ప్లస్ సెవెన్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ మైనస్ సెవెన్ అవుతుంది ఆటోమేటిక్గా ప్లస్ సెవెన్ మైనస్ సెవెన్ పోతుంది కాబట్టి ఫోర్ పీ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ట్వంటీ ఎయిట్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మనకు పి వాల్యూ మనకు కావాలి కాబట్టి పి వాల్యూ మనకు కావాలి కాబట్టి ఫోర్ అనేది క్యాన్సిల్ అవ్వాలి ఫోర్ క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సెట్స్ ఏం చేయాలి ఫోర్తో డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్

ఒక్కసారి మనం ఆన్సర్ కరెక్ట్ కాదు చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ పి వ్యాల్యూ ఎంత వచ్చింది మైనస్ సెవెన్ ఒకసారి చెక్ ఎల్హెచ్ఎస్ వ్యాల్యూ ఏంటి ఫోర్ పి ప్లస్ సెవెన్ హియర్ పి వ్యాల్యూ అంత మైనస్ సెవెన్ కాబట్టి ఫోర్ ఇంటూ మైనస్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ ప్లస్ సెవెన్ మైనస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ సెవెన్ అంటే వాల్యూ ఎంత అవుతుంది మైనస్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ వన్ అంటే మనకు ఆర్హెచ్ఎస్ వచ్చినట్టే రైట్ హ్యాండ్ సైడ్ యొక్క వాల్యూ వచ్చినట్టే కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ దెన్ మనం సరిచూసాం కాబట్టి హెన్స్ వెరిఫైడ్ ఆన్సర్ అనేది మనం కరెక్ట్గా రుజువు చేసాం కాబట్టి హెన్స్ వెరిఫైడ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి త్రీ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఈక్వల్ టు ఫైవ్ అనమాట దానికి మనం గివెన్ త్రీ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ టర్మ్కి మనకు మైనస్ వన్ బై త్రీ అనేది యాడ్ అయ్యింది కాబట్టి మైనస్ వన్ బై త్రీ మనకు రిమూవ్ అయితే కానీ త్రీ ఎక్స్ వాల్యూ మనకు వస్తుంది అక్కడ మళ్ళీ త్రీ రిమూవ్ అయితే ఎక్స్ వ్యాల్యూ మనకు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మైనస్ వన్ బై త్రీ పోవాలంటే ఏం చేయాలి యాడ్ వన్ బై త్రీ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా వన్ బై త్రీని మనము బోత్ సైడ్స్ యాడ్ చేసామనుకోండి త్రీ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మైనస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ పోతుంది కాబట్టి త్రీ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ప్లస్ వన్ బై త్రీని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఒక్కసారి మనము వేరే పేపర్ మీద చూడండి ఫైవ్ ప్లస్ వన్ బై త్రీని ఇక్కడ ఫైవ్ బై వన్గా రాసుకోవచ్చు ప్లస్ వన్ బై త్రీగా రాసుకోవచ్చు ఇక్కడ మనకు ఫైవ్ బై వన్ అంటే ఇక్కడ మనకి ఎల్సీఎం ఏమవుతుంది త్రీ అవుతుంది వన్ త్రీ జర్ కాబట్టి త్రీ ఫైవ్ జర్ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ వన్ జర్ త్రీ కాబట్టి వన్ ఇంటూ వన్ వన్ ఏ కాబట్టి ఫిఫ్టీన్ ప్లస్ వన్ బై త్రీ సిక్స్టీన్ బై త్రీ అవుతుంది అనమాట ఓకేనా మనకు ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ వాల్యూ ఎంత వస్తుంది సిక్స్టీన్ బై త్రీ వస్తుంది అనమాట ఎలా వస్తుందంటే మనకు న్యూమినేటర్ ఫైవ్గా డినామినేటర్ వన్గా రాసుకుంటారు దీనికి ఎల్సిఎం కడతారు త్రీ వస్తుంది మనకి ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ అనమాట ఇది ఫ్రాక్షన్స్ యొక్క ఎడిసన్ అనమాట ఆల్రెడీ మీరు ముందు చాప్టర్లు నేర్చుకుంటారు కాబట్టి ఆ విధంగా చేస్తారనమాట సిక్స్టీన్ బై త్రీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ ఎంత వస్తుంది సిక్స్టీన్ బై త్రీ వస్తుంది కాబట్టి సిక్స్టీన్ బై త్రీ అనమాట ఓకేనా ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ అనేది కావాలి కాబట్టి త్రీ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి త్రీ క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్స్ ఏం చేయాలి త్రీతో డివైడ్ చేయాలి డివైడ్ బై త్రీ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది త్రీ ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు సిక్స్టీన్ బై త్రీ డివైడెడ్ బై డివైడ్ అంటే డివైడ్ బై త్రీ ఓకేనా ఎలా చేయొచ్చు కాబట్టి ఆటోమేటిక్గా త్రీకి త్రీకి క్యాన్సిల్ అయితే ఎక్స్ మిగులుతుంది దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము ఒకసారి చూడండి దీన్ని మనము ఎలా రాసుకోవచ్చు అంటే సిక్స్టీన్ బై త్రీ ఇంటూ వన్ బై త్రీగా మనం మెన్షన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సిక్స్టీన్ బై త్రీ ఇంటూ వన్ బై త్రీగా ఆటోమేటిక్గా ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది సిక్స్టీన్ బై త్రీ త్రీ జార్ ఓకేనా ఎక్స్ వ్యాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ మనకి సిక్స్టీన్ బై నైన్ వస్తుంది ఓకేనా మనం ఒకసారి ఎక్స్ వ్యాల్యూ సిక్స్టీన్ బై నైన్ అనేది రైట్ రాంగ్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఓకేనా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే చెక్ ఎల్హెచ్ఎస్ వ్యాల్యూ ఎంత త్రీ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ హీర్ ఎక్స్ వ్యాల్యూ ఎంత మనకి సిక్స్టీన్ బై నైన్ అనేది వచ్చింది కాబట్టి త్రీ ఇంటూ సిక్స్టీన్ బై నైన్ మైనస్ వన్ బై త్రీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ త్రీ ఇంటూ సిక్స్టీన్ ఓల్ బై నైన్ మైనస్ వన్ బై త్రీ త్రీ వన్ జార్ త్రీ త్రీ జార్ కాబట్టి ఆటోమేటిక్గా సిక్స్టీన్ బై త్రీ మైనస్ వన్ బై త్రీ ఇవి ఆల్రెడీ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు సిక్స్టీన్ మైనస్ వన్ బై త్రీగా రాయొచ్చు కాబట్టి సిక్స్టీన్ మైనస్ వన్ అంటే ఫిఫ్టీన్ బై త్రీ ఫిఫ్టీన్ బై త్రీ అంటే త్రీ వన్ జార్ త్రీ ఫైవ్ జార్ కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది ఫైవ్ అంటే ఆటోమేటిక్గా మనకు ఆర్హెచ్ఎస్ వాల్యూ వచ్చినట్టే కాబట్టి హెల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఆటోమేటిక్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేసాం కాబట్టి హెన్స్ ఆన్సర్ని మనం వెరిఫై చేసాం కాబట్టి వెరిఫైడ్ హెన్స్ వెరిఫైడ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఎయిత్ వన్ ఎయిత్ వన్ ఏంటంటే ఎయిటీన్ మైనస్ సెవెన్ ఎన్ ఈక్వల్ టు ఎయిటీన్ మైనస్ సెవెన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ త్రీ అనమాట మనకు ఎయిటీన్ మైనస్ సెవెన్ ఎన్ ఈక్వల్ టు గివెన్ ఎయిటీన్ మైనస్ సెవెన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఇక్కడ మనకు ఎన్ వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎయిటీన్ అనేది మనకు రిమూవ్ అవ్వాలి ఆటోమేటిక్గా ఇక్కడ ప్లస్ ఏంటి కాబట్టి మైనస్ ఎయిటీన్ చేసినట్లయితే మనకు సెవెన్ ఎన్ అనేది ఉంటుంది కాబట్టి సబట్రాక్ట్ ఎయిటీన్ ఆన్ బోత్ సైడ్స్ ఆటోమేటిక్ గేమ్ అవుతుంది ఎయిటీన్ మైనస్ సెవెన్ ఎన్ సబట్రాక్ట్ చేయాలి కాబట్టి ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ కాబట్టి మైనస్ త్రీ మైనస్ ఎయిటీన్ ఓకేనా ఆటోమేటిక్గా ప్లస్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ పోతుంది కాబట్టి రిమై మైనస్ సెవెన్ అని మిగులుతుంది మైనస్ త్రీ మైనస్ ఎయిటీన్ ఏమవుతుంది మైనస్ ట్వంటీ వన్ అవుతుంది ఓకేనా ఇక్కడ మనకు ఎన్ వాల్యూ మనం కావాలి కాబట్టి మైనస్ సెవెన్ అనేది ఎన్కి కి మల్టిప్లై చేస్తుంది ఇక్కడ మనకి మైనస్ సెవెన్ పోవాలంటే బోత్ సైడ్స్ మైనస్ సెవెన్తో డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్ బై మైనస్ సెవెన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా మైనస్ సెవెన్ ఎన్ బై మైనస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ బై మైనస్ సెవెన్ మైనస్ సెవెన్ మైనస్ సెవెన్ క్యా క్యాన్సిల్ అయితే ఎన్ ఈక్వల్ టు సెవెన్ వన్ జార్ సెవెన్ త్రీ జర్ అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఎన్ వ్యాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ సెవెన్ వచ్చింది ఎన్ వ్యాల్యూ ఎంత వచ్చింది త్రీ వచ్చింది కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే మన ఆన్సర్ కరెక్ట్ కాదు చెక్ చేసుకోవాలంటే ఎల్హెచ్ఎస్ హెచ్ఎస్ వ్యాల్యూ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిటీన్ మైనస్ సెవెన్ ఎన్ హియర్ ఎన్ వాల్యూ ఎంత త్రీ వచ్చింది కాబట్టి ఎయిటీన్ మైనస్ సెవెన్ ఎన్ ఎయిటీన్ మైనస్ సెవెన్ ఇన్ టూ త్రీ ఎయిటీన్ మైనస్ సెవెన్ త్రీ సార్ ట్వంటీ వన్ ఎయిటీన్ మైనస్ ట్వంటీ వన్ వ్యాల్యూ ఎంత మైనస్ త్రీ అనమాట ఎయిటీన్ మైనస్ ట్వంటీ వన్ వాల్యూ మైనస్ త్రీ కాబట్టి మైనస్ త్రీ అనేది ఆర్హెచ్ఎస్ కాబట్టి మనకు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయినది కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ కాబట్టి హ్యాండ్స్ వెరిఫైడ్ ఓకేనా ఫ్రెండ్స్ హ్యాండ్స్ వెరిఫైడ్ నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్ నైన్త్ వన్ ఏంటంటే నైన్త్ వన్ ఏంటంటే త్రీ ఇంటూ కే ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఇంటూ కే ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ వన్ అనమాట ఓకేనా మనకు సమ్ ఏంటి ఇచ్చాడు త్రీ ఇంటూ కే ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ వన్ మనకి ఇక్కడ త్రీతో కే ప్లస్ ఫోర్ని మనం మల్టిప్లై చేయాలి కాబట్టి త్రీ ఇంటూ కే త్రీ కే ప్లస్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ మనకి ఇక్కడ కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కే వ్యాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ ట్వంటీ వన్ ఉంది కాబట్టి మనం ఒక ట్వెల్వ్ని ప్లస్ ట్వెల్వ్ ఉంది కాబట్టి మనము ప్లస్ ట్వెల్వ్ని ఒక సబ్స్ట్రాక్ట్ చేసామనుకోండి బోత్ సైడ్స్ ట్వల్వ్తో మనం సబ్స్ట్రాక్ట్ చేస్తామనుకోండి ఆటోమేటిక్గా త్రీ కే వాల్యూ వస్తుంది ఆటోమేటిక్గా మళ్ళీ త్రీని మనము క్యాన్సిల్ చేసేటట్టు మనం ట్రై చేస్తే కే వ్యాల్యూ వస్తుంది అంటే మనం బోత్ సైడ్స్ ఏం చేయాలి ట్వెల్వ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా ఆటోమేటిక్గా ఏమవుతుంది త్రీ కే ప్లస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ మైనస్ ట్వెల్వ్ అనమాట ఓకేనా ట్వంటీ వన్ మైనస్ ట్వెల్వ్ ట్వెల్వ్ అనేది బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎల్హెచ్ఎస్లో త్రీకే మిగులుతుంది ఇక్కడ ట్వంటీ వన్ మైనస్ ట్వెల్వ్లో ఏం మిగులుతుంది ఫ్రెండ్స్ ట్వంటీ వన్ ట్వెల్వ్ తీస్తే నైన్ మిగులుతుంది ఇక్కడ మన కే వ్యాలీ కాబట్టి కాబట్టి డివైడ్ బై త్రీ ఆన్ బోత్ సైడ్స్ త్రీతో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే త్రీ కే బై త్రీ ఈక్వల్ టు నైన్ బై త్రీ ఆటోమేటిక్గా త్రీ కే బై త్రీ అంటే త్రీ త్రీ క్యాన్సిల్ అయితే కే వ్యాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ త్రీ వన్ జర్ త్రీ త్రీ జర్ నైన్ బై త్రీ అంటే త్రీ వస్తుంది ఎందుకంటే త్రీ వన్ జర్ త్రీ త్రీ జార్ కాబట్టి కే ఈక్వల్ టు త్రీని మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్ వ్యాల్యూ అంతా ఇక్కడ ఫ్రెండ్స్ త్రీ ఇంటూ కే ప్లస్ ఫోర్ అనమాట ఇప్పుడు మనకి కే కేవాల్యూ అంతా త్రీ కాబట్టి త్రీ ఇంటూ కే వ్యాల్యూ అంత ఫ్రెండ్స్ త్రీ కాబట్టి త్రీ ఇంటూ కే వ్యాలీ త్రీ కాబట్టి త్రీ ప్లస్ ఫోర్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ట్వంటీ వన్ అంటే అదేంటి అది ఆర్హెచ్ఎస్ అవుతుంది అనమాట మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి ఓకేనా ఎల్ హెచ్ఎస్ సీక్వెల్ రారిస్ వచ్చింది కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్టే కాబట్టి హ్యాండ్స్ వెరిఫైడ్ మనం వెరిఫికేషన్ చేసాం కాబట్టి హ్యాండ్స్ వెరిఫైడ్ అని రాస్తామంట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్ ఈక్వల్ టు కాదు ఫ్రెండ్స్ నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు లెవెన్ ఓకేనా ఫ్రెండ్స్ నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు లెవెన్ మనం ఇప్పుడు ఒకసారి మనము చెక్ చేసుకున్నట్లయితే మనకు సమయం ఇచ్చాడు ఫ్రెండ్స్ నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు లెవెన్ ఇక్కడ మనకు నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్కి ప్లస్ టూ అంటే ఒక టూ అనేది యాడ్ చేయబడుతుంది కాబట్టి మనము ముందుగా టూను మనం మైనస్ చేసామనుకోండి టూని మనం మైనస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా నైన్ ఇంటూ ఈ టెర్మ్ మిగులుతుంది అనమాట ఫస్ట్ టెర్మ్ దీనిలో నుండి నైన్ మనం క్యాన్సిల్ చేస్తూ ప్లస్ వన్ మనం క్యాన్సిల్ చేస్తే ఏ వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫస్ట్ వన్ ఏం చేస్తారు టూను మనం క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అయింది మనం మైనస్ టూని యాడ్ చేసుకున్నట్లయితే చాలు కాబట్టి సబ్ అట్రాక్ట్ టూ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా అప్పుడు ఏమవుతుంది నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్ ప్లస్ టూ మైనస్ టూ ఈక్వల్ టు బోత్ సైడ్స్ అన్నా కాబట్టి లెవెన్ మైనస్ టూ అప్పుడు ఏమవుతుంది నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్ ప్లస్ టూ మైనస్ టూ ఏమవుతుంది ఫ్రెండ్స్ జీరో అవుతుంది కాబట్టి లెవెన్ మైనస్ టూ ఏమవుతుంది నైన్ అవుతుంది అనమాట ఓకేనా లెవెన్ మైనస్ టూ ఏమవుతుంది నైన్ అవుతుంది ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏ వ్యాల్యూ కావాలి ఇక్కడ మనకు నైన్ ఏం చేస్తుంది టోటల్ టర్మ్ని మల్టిప్లై చేస్తుంది ఈ నైన్ క్యాన్సిల్ అవ్వాలన్నమాట క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేస్తారు డివైడ్ బై నైన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా నైన్తో డివైడ్ చేసినట్లయితే నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్ బై నైన్ ఈక్వల్ టు నైన్ బై నైన్ అంటే బోత్ సైడ్స్ మనం చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా నైన్ నైన్ క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ వన్ ఈక్వల్ టు నైన్ బై నైన్ అంటే వన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నైన్ బై నైన్ అంటే వన్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ప్లస్ వన్ ఉంది ఇక్కడ ప్లస్ వన్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి మైనస్ వన్ అవ్వాలి అంటే సబ్స్ట్రాట్ చేయాలి అనమాట ఒక వన్ని కాబట్టి సబ్ట్రాక్ట్ వన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ వన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ ఏ ప్లస్ వన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయితే వన్ మైనస్ వన్ అయితే ఏమవుతుంది ఏ వాల్యూ జీరో అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏ వాల్యూ జీరో అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ జీరో అనేది కరెక్టే కాదా ఒకసారి మనము ఒకసారి డిసైడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెక్ చేయాలి ఏం చేయాలి చెక్ చేయాలి చెక్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత నైన్ ఇంటూ ఏ ప్లస్ వన్ ప్లస్ టూ ఓకేనా అప్పుడు మనకు ఏ వ్యాల్యూ ఎంత జీరో కాబట్టి నైన్ ఇంటూ జీరో ప్లస్ టూ జీరో ప్లస్ వన్ ఇంటూ ప్లస్ టూ అనమాట ఓకేనా నైన్ ఇంటూ జీరో ప్లస్ వన్ అంటే వన్ ఏ ప్లస్ టూ నైన్ వన్ జార్ నైన్ ప్లస్ టూ అంటే ఆటోమేటిక్గా నైన్ ప్లస్ టూ అంతా వచ్చింది లెవెన్ ఆల్రెడీ మనకు ఆర్హెచ్ఎస్ వాల్యూ అంతా లెవెనే కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి ఆటోమేటిక్గా మనం చేసిన ఆన్సర్ ఏమైనట్టు కరెక్టే కాబట్టి హ్యాండ్స్ వెరిఫైడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజ్ మీకు నీట్గా అర్థమైనట్లయితే ఈ వీడియో బాగుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్